వసు ఒక ప్రయత్నం చేసాం డబ్బాస చూపించాం సురేంద్ర వినలేదు ఏ ఆలోచించినా తొందరగా ఆలోచించండి మనకి ఎక్కువ టైం లేదు నేను చేసిన తప్పులకు శిక్ష అనుభవించమని శాసించింద్రా సుభద్ర ఉండ్రా ఇప్పుడే సుభద్ర కాల్ చేస్తాను వద్దు మధు ఎందుకురా తన కోసం విషయం తాకితే నాటకం అంది యాక్సిడెంట్ అంటే ఇంకో కొత్త ప్లాన్ అంటుంది అంటే మీరు మా డీల్ కొప్పుకున్నట్టేనా మా కావాల్సింది మీరు చేస్తారా నా భార్య మాత్రం నిర్దోషిగా బయటికి రావాలి సాక్ష్యం బలంగా ఉన్నప్పుడు శిక్ష పడకుండా బయటికి రావడం చాలా కష్టం చాలా ఎఫర్ట్ పెట్టాలి సురేంద్ర గారు మీకు ఏం కావాలో చెప్పండి మా బావి చేస్తాడు అక్కడికి ఏ వస్తున్నా మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఇలాంటి గెస్ట్ హౌస్ కట్టుకొని ఎంజాయ్ చేయాలంటే బాగా రేట్ అవుతుంది కదా పైగా నేను ఈ ఊరికి కొత్త నాకు అప్పుడప్పుడు సేద తీరాలి పార్టీ పెట్టుకోవాలని ఉంటుంది కదా ఆ ఉంటుంది ఉంటుంది అప్పుడు ఇలాంటి గెస్ట్ హౌస్ ఉంటే బాగుంటుంది కదా మీకు గెస్ట్ హౌస్ కావాలి అంతే కదా ఈ ఏరియాలో మాకు 10 గెస్ట్ హౌస్లు ఉన్నాయి రేపే మా వాడిల్ని చూపిస్తాడు మీకు ఏది నచ్చిందో చెప్పండి అదే మీకు ఇచ్చేస్తాను ఇంకా వేరే చూడటం ఎందుకండి ఆల్రెడీ చూసిందే ఉందిగా ఈ గెస్ట్ హౌస్ ఇవ్వండి బావా ఇది మనకున్న అన్ని గెస్ట్ హౌజుల్లో ఖరీదైంది ప్రాణం ఖరీదైంది కదా లంబోదరం గారు ఎంత అడిగినా ఇస్తానన్నారు అడిగింది ఇవ్వటానికి ఆలోచిస్తున్నారు అంటే వసుమతి గారు బయటికి రావటం మీకు ఇష్టం లేదనుకుంటా అదేం లేదు మీకు ఈ గెస్ట్ హౌస్ కావాలంతే కదా సరే ఈ క్షణం నుంచి ఇది మీ సొంతం అది తెలివైన నిర్ణయం అంటే మా డీల్కి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సురేంద్ర ఓ సురేంద్ర గారు అంట మానేశారంటే డీల్ ఓకే అవగానే మీరు పెద్దవాళ్ళు నేను చిన్నవానని గుర్తొచ్చేసింది అది కాదు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అది మాది మాది రై నుర్మి గెస్ట్ హౌస్ తనది ఇంకా మందు మనదంటావేంటి మహానుభావుడు నాకంట యాదవలా ఉన్నాడు తన కోసం విషయం తాకితే నాటకం అంది యాక్సిడెంట్ అంటే ఇంకో కొత్త ప్లాన్ అంటుంది నేను సుభద్రని పెట్టిన బాధకి శిక్ష అనుభవించాలి సుభద్రా సుభద్రా ఏమాలోచిస్తున్నావమ్మా భోంచే నాకు ఆకలిగా లేదమ్మా అయ్యో అదేంటి సుభద్రా అమ్మా సుభద్రా ఏమైంది హరి తనకి నువ్వైనా ఆపచ్చు కదా ఇందాక హాస్పిటల్కి వెళ్ళాం కదమ్మా అక్కడ దేవుని చూసాం దేవు వచ్చాడా ఎందుకు సుభద్రతో మాట్లాడడానికా కాదు తనకి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంటా ఇప్పుడు ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడమ్మా కానీ మనిషి బాగా డల్ అయిపోయాడు హరితని పోలీసులకు పట్టించాడని వాళ్ళ నాన్న కోపం వచ్చిందట దాంతో ఇంట్లో వెళ్ళిపోమంటే వచ్చేశాడు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యాక కూడా సుభద్రని కానీ తులసి వాళ్ళకు కానీ ఫ్రెండ్కి కానీ ఫోన్ చేస్తానంటే వద్దన్నాడు నేను చేసిన తప్పులకి సరైన శిక్ష ఇదే అని ఇలా ఒంటరిగానే మిగిలిపోతానని పశ్చాత్తాపడ్డాడు ఎందుకో దేవు గురించి తలుచుకుంటేనే బాధగా ఉందండి ఇంతలా మారిపోయిన మనిషిని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అండి సుభద్ర ఎందుకు ఇలా ఆలోచిస్తుంది తనిష్టం శిరీష మనమేలా బలవంతం చేస్తాం అదేంటి హరి అది సంతోషంగా ఉండడమే కదా మనకు కావాలి నువ్వు ఒక మాట చెప్తే సుభద్ర వినదా అమ్మా నేను చెప్తే దేవు దగ్గరికి వెళ్తుందని నాకు తెలియదా
తన జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయం మాదే మన అభిప్రాయాలను రుద్దడం ఎంతవరకు సరైంది చెప్పు మనం పంపిస్తే సంతోషంగా వెళ్తుందన్న గ్యారెంటీ ఉందా మనకి లేదు అదే తనే అర్థం చేసుకొని వెళ్తే మనం ఊహించనంత సంతోషంగా ఉంటుంది కింద పడి పగిలిపోయి ముక్కలైపోయిన వస్తువులని అతికించడానికి మనం అంత కష్టపడతాం కదా మరి కొన్ని వేల ముక్కలైన మనసుతో సుభద్ర ఎంత బాధపడుతూ ఉండొచ్చు ఆ ముక్కల్ని ఒకటిగా చేయడం మనకి సాధ్యమా చెప్పు తగిలిన గాయం మానేంత వరకు మనం ఎదురు చూడాలి తనే దేవుని అర్థం చేసుకోవాలి శిరీషని కాపాడడం ద్వారా దేవ్ ఎంత మారాడో మనందరికీ తెలిసింది తనకు తెలియకుండా ఉంటుందా కానీ పడిన కష్టం గురించి జరిగిన నష్టం గురించి ఇంకా ఆలోచిస్తున్న టైంలో మనం వెళ్లి తనని బలవంతం చేయకూడదు కదమ్మా కాస్త ఓపిక పడదాం సుభద్రకి కాస్త టైం ఇద్దాం దేవ్ తన కోసం ఎంతగా బాధపడుతున్నాడో ఇప్పుడే కదమ్మా చూసింది తన అర్థం చేసుకునేంత వరకు ఆగుదాం తనంతట తాను దేవుని క్షమిస్తే మనం ఎవరం చెప్పకర్లేదు తనే దేవ్ దగ్గరికి వెళ్తుంది నిజమే హరి ఆయనంత తొందరగా దేవుడు సుభద్రని అర్థం చేసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నా కూతురు మొహల్లో సంతోషాన్ని దాని కళ్ళల్లో వెలుగునివ్వాలని వేడుకుంటాను అమ్మా హరిత నాకు చాలా భయంగా ఉంది మమ్మీ ధైర్యం కోల్పోవద్దని చెప్పాను కదా హరిత ఒకవేళ నీకు శిక్ష పడితే ఏం చేయాలి మమ్మీ నాకు శిక్ష ఖచ్చితంగా పడదమ్మా ఆ నమ్మకం నాకుంది నేను కోర్టుకు వెళ్తుంది శిక్ష వేయించుకోవడానికి కాదు నిర్దోషిగా విడుదలై బయటికి వెళ్ళడానికి అది సాధ్యమవుతుందంటావా ఈ మమ్మీకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు నువ్వు అధైర్యపడకు Be brave, be positive. నేను బయటికి వెళ్ళాక చేసే మొదటి పని ఏంటో తెలుసా? నిన్ను బయటికి తీసుకురావడం. ఓకే. టేక్ కేర్. పదండి. టేక్ కేర్. అర్చన ఏంటి బావగారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అవును ఇవాళ వసుమతికి శిక్ష పడే రోజు కేసు కోర్టుకి హియరింగ్ వస్తుంది ఈ రోజే అందుకే అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు ఓ అవునా వెళ్దామా అండి అలాగే సుభద్ర వచ్చిందా వచ్చేసాను అన్నయ్య వెళ్దామమ్మా హరి ఈ బొట్టు పెట్టుకో ఏంటమ్మా ఇది నా సంతృప్తి కోసం పెట్టుకో అసలే ఆ వసుమతి మామూలు మనిషి కాదు శిక్ష తప్పించుకుంటాను నన్నెవరూ శిక్షించలేరని ఏదేదో మాట్లాడిందంట కదా అందుకే నీకు తోడుగా ఉండమని దేవుణ్ణి వేడుకున్నాను అమ్మా ఆ వసుమతి అన్నయ్య చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉన్నది జైలు శిక్ష అనుభవించడానికే ఈ రోజు తనకి శిక్ష పడడం గ్యారెంటీ అయినా ఇన్ని దారుణాలు చేసింది సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయింది ఎలా తప్పించుకుంటుంది అత్తయ్యా సుభద్ర జీవితంతో ఆడుకున్నందుకు ఈ కుటుంబాన్ని ముక్కులు చేయాలని చూసినందుకు తను శిక్ష అనుభవించి తీరుతుంది ఏం టెన్షన్ పడకండి
ఏమేం తులసి ఏదో అంటుకుంటుందండి పొగొచ్చేస్తుంది ఏయ్ లతా ఏంటే పండిట్లే ఉన్నా అంటించావా లేదక్క అయ్యో 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 బాబోయ్ ఏమైంది ఈ పొగ ఏంటి అదే మాకు అర్థం కావట్లేదు మామయ్య ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయాలి తీయి ఇది మన దేవుడి గదిలో గంట అంటే దేవుడి గదిలో మంట అన్నమాట పదండి 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 చూద్దాం బావా నువ్వా ఏంటి అవతారం అవతారం కాదు భక్తి దేవుడి మీద అపారమైన భక్తి అదే ఎందుకు అని ఇవాళ దేవుడి అనుగ్రహం మన మీద ఉండాలని ఆ అంత స్పెషల్ ఏంటి బావా కోర్టులో వసుమతి కేసు హీరింగ్ వచ్చే రోజు అవును కదా అందుకే ఆ కేసులో తీర్పు మనకు అనుకూలంగా రావాలని నా భార్య నిర్దోషిగా విడుదలవ్వాలని కోరుకుంటూ దేవుడికి పూజ చేశాను అక్కంటే ఎంత ప్రేమ బావా నీకు అయినా ఆ సురేంద్ర మన దారిలోకి వచ్చేసాడు కదా అయినా కూడా ఈ పూజ అవసరం అంటావా మనం ప్రయత్నం ఎంత చేసినా దేవుడి చూపు మన మీద లేకపోతే మనకు తిప్పలు తప్పవు అవును బా అవును బా అవును అవును బా ఓహో అందుకేనా ఆ దేవుడి చూపు నీ మీద పడే ప్రయత్నం చేస్తున్నావు అవును ఆ దేవుడు కనుక చల్లగా చూస్తే ఇవాళ తీర్పు మనకి అనుకూలంగా వస్తుంది నా వసుమతి బయటకు వస్తుంది బాగుంది డాడీ చాలా బాగుంది కష్టపడి చదివిన స్కూలు పిల్లాడు పరీక్ష రాసి రిజల్ట్ వచ్చే రోజున పాస్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటాడు దేవుడు ఆ కోరికని తీరుస్తాడు ఎందుకంటే ఆ కోరికలో ఒక నిజాయితీ ఉంది కానీ దేవుడు నీ కోరిక ఎలా తీరుస్తాడు డాడీ నీ కోరికలో నిజాయితీ ఎక్కడుంది ఆ స్కూలు పిల్లోడు వేడుకున్నా వేడుకోకపోయినా దేవుడికి వాడి కష్టం తెలుస్తుంది వాడి కోరికలో నిస్వార్థం మంచితనం అర్థమవుతుంది కానీ నీ కోరికలో స్వార్థం తప్ప ఏముంది డాడీ లాజిక్కే కదా మనుషుల మీద పగ పెంచుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకొని అడ్డొచ్చిన వాళ్ళ ప్రాణాలు తీసిన మమ్మీ నిర్దోషిగా విడుదలవ్వాలా అసలు సాధ్యమేనా అంటే మీ మమ్మీకి శిక్ష పడాలని నువ్వు కోరుకుంటున్నావా నా అభిప్రాయం పక్కన పెట్టు డాడీ తప్పు చేసిన ఏ మనిషి అయినా శిక్ష అనుభవించక తప్పదు కదా అది నువ్వైనా నేనైనా మమ్మీ అయినా ఆ విషయాన్ని మర్చిపోయి దేవుణ్ణి వేడుకున్నంత మాత్రాన మమ్మీకి శిక్ష పడకుండా ఉంటుందా అది నీ అమాయకత్వం మురళి భయంకరమైన రాక్షసులు తపస్సు చేసిన వాళ్ళని అనుగ్రహించి వరాలిచ్చిన దేవుడు నా కోరికను మన్నించడా అంటే ఏంటాడి నీ ఉద్దేశం నువ్వు రాక్షసుల్ని వరాలనే చూసావు గాని ఆ దేవుడి చేతే వాళ్లంతా వధించబడ్డారని మర్చిపోయావా సృష్టి ధర్మం కోసం ఇచ్చిన వరాలవి వాటి వలన వాళ్లే ప్రాణాలు పోగొట్టుకున్నారు అయినా దేవుడు తప్పు చేయడు కాని నీ కోరికలు మన్నించి మమ్మీని బయటికి తీసుకొచ్చి దేవుడు తప్పు చేస్తాడని నువ్వనుకుంటున్నావా కానీ అది జరగని పని మంచి వాళ్లకు మంచి చేయడం చెడ్డవాళ్లకు శిక్ష వేయడం దేవుడు పని ఇలాంటి కోరికలు కోరితే దేవుడు కూడా నన్నెంత తక్కువ అంచనా వేశారా అని అనుకుంటాడు అది తప్పని దేవుడు ఫీల్ అయితే నీకు శిక్ష తప్పదు జాగ్రత్త అల్లుడు మాటకేం గాని బావా తొందరగా రెడీ అవ్వు కోర్టు టైం అవుతోంది అంకుల్ ఏదో ఒకటి చేసి ఆంటీని బయటికి తీసుకురండి తన ఇంట్లో లేకపోవడం వల్ల ఈ ఇంటికి కడ లేకుండా పోయింది తనొస్తే అయినా కనీసం దేవుబాబుని తిరిగి తీసుకొస్తుందేమో అబ్బాలత ముందు అక్క బయటికి రాని అన్ని సెట్ అవుతాయి పద బావా టైం అవుతోంది
ఏంటి వసు దిగులుగా ఉన్నావు? శిక్ష పడుతుందని ఏమాత్రం భయపడకు. నువ్వు ఈరోజు ఇంటికి వస్తున్నావు అంతే. శిక్ష పడుతుందేమో అన్న భయం లేదండి. ఒకవేళ పడితే ఆ హరికృష్ణ సుభద్రల మీద పగ తీర్చుకోలేనేమోనని భయం వేస్తుంది. అబ్బా అక్క, బావ చెప్పాడు అంటే అందులో ఏదో అర్థం ఉందన్న అర్థం చేసుకోవాలి. అవును వసు, ఇన్నేళ్ల పాటు నిన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళ సంగతి తెలుస్తాను చూడు. వసు, పోలీస్ వెహికల్లో కోర్టుకొచ్చిన నువ్వు మన వెహికల్లో ఇంటికి వస్తావు, ఇది ఫిక్స్. తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. అదండి. నమస్కారం హరికృష్ణ గారు. నమస్కారం లాయర్ గారు. శిరీష, మన కేసు వాదించేది ఏనే. నమస్కారం. నమస్కారం అండి. ఆ వసుమతి మొహన్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉందండి. శిరీష, చట్టం ఎవరికి చుట్టం కాదు, అది అందరినీ సమానంగా చూస్తుంది. కరెక్ట్గా చెప్పారు హరికృష్ణ గారు. ఆ వసుమతికి శిక్ష పడడానికి మన దగ్గర సరైన సాక్ష్యం ఉంది, ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. వసుమతిని తక్కువ అంచనా వేయడానికి లేదు లాయర్ గారు, మీరు చాలా జాగ్రత్తగా వాదించాలి. సుభద్ర గారు, నా సర్వీస్లో ఇలాంటి ఎంతో మందికి శిక్ష పడేలా చేసిన వాడిని తనకు శిక్ష పడుతుందని నాకు క్లియర్గా తెలుస్తోంది. ఎండ్ ఆఫ్ ది సెషన్ మీరే చూస్తారుగా. పదండి. పదమ్మా. ముద్దాయిని ప్రవేశపెట్టండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఈ కేసు గురించి పూర్తి వివరాలను కోర్టుకు వివరించండి. యువర్ ఆనర్, సమాజంలో బ్రతకడానికి ప్రతి మనిషికి రెండు దారులు ఉంటాయి. ఒకటి న్యాయంగా చట్టబద్ధంగా బ్రతకడం, రెండు అన్యాయాలు అక్రమాలు చేసి అడ్డొచ్చిన వాళ్ళని అనగదొక్కి అవసరమైతే హత్యలు చేసి బ్రతకడం. దురదృష్టవశాత్తు ఈ అడుసుమెల్లి వసుమతి రెండో మార్గాన్ని ఎంచుకుంది, కేవలం తన పగ కోసం. అది కూడా సొంత అల్లుడు కోడలి మీద పగ తీర్చుకోవడం కోసం రేఖ అనే ఇండస్ట్రియలిస్ట్ని హత్య చేసింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు పూర్వపరాలు వివరించమంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏకంగా నా క్లయింట్ వసుమతి గారు హత్య చేశారంటాం కరెక్ట్ కాదు. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. యు కంటిన్యూ. థ్యాంక్ యూ రానర్. ఈ వసుమతి పర్వతనేని హరికృష్ణ గారి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేసింది. ఎట్ ది సేమ్ టైం హరికృష్ణ గారి చెల్లెలు సుభద్ర గారిని తన కొడుక్కి చేసుకుని కోడలిగా ఆ ఇంటికి తీసుకెళ్ళింది. ఇదంతా కేవలం అహంకారంతో, ఒక వెంజెన్స్తో చేసిన కుట్ర. కానీ పగ తీర్చుకోవడం తన వల్ల కాకపోవడంతో రేఖ గారిని హత్య చేసి ఆ నేరాన్ని తన అల్లుడు హరికృష్ణ గారి మీద వెయ్యాలని, తద్వారా అతనికి శిక్ష పడాలని ప్రయత్నించింది. చివరికి ఆ ప్రయత్నం విడిసికొట్టడంతో తనే చట్టానికి దొరికేసింది. మనుషుల జీవితాలతో ఆడుకునే ఇలాంటి మనిషికి సాక్ష్యాధారాలు పరిశీలించి సరైన శిక్ష వేస్తారని కోర్టు వారిని కోరుతున్నాను. మే అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పీపీ గారు కేవలం ఒకవైపు నుండి ఈ కేసును చూడడం చాలా బాధాకరం యువర్ ఆనర్. పగ తీర్చుకోవడం కోసమే అయితే వసుమతి గారు సుభద్రని
తన ఇంటి కోడలుగా చేసుకుంటారేమో కానీ తన కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపిస్తారా యోరానర్? ఎవరైనా శత్రు ఇంటికి కూతుర్ని పంపిస్తారా? దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే కేవలం కేసుని తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు యోరానర్. అసలు సుభద్ర గారికి నా క్లయింట్ వసుమతి గారికి ఉన్న అసలు గొడవ గురించి పీపీ గారు ప్రస్తావించకపోవడం గమనార్హం. యువరానర్ సుభద్ర కోడలిగా వసుమతి గారి ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలి యువరానర్. భర్త మాత్రమే రావాల్సిన తన పడక గదిలోకి తన మాజీ ప్రియుణ్ణి రప్పించుకుంది సుభద్ర. ఏదో వీడియో ఎవిడెన్స్ ఉందన్నారు, పెన్ డ్రైవ్ ఎంప్టీగా ఉంది. ఎక్కడో దూరంగా ఉండే ఎండమావుల్ని చూసి నీళ్ళు అనుకుంటున్నావు నువ్వు. ఆ ఎండమావుల్లో నీళ్ళ లాంటిది నీ గెలుపు కూడా. ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది, విన్నింగ్ డిసైడ్ అయిపోయింది. ఐ యామ్ ద విన్నర్.